నా మాట కాదు అది. కర్నూలులో మొన్న హాస్పిటల్ దగ్గర పోతే జనాలు పడుతుంది, ఏరాలు అబ్బాయికి వచ్చింది కదా హైకోర్టు బాగుంటుంది అంటే ఆ బాగుంటుందిలే నాలుగు ఇడ్లీ పనులు పెరుగుతాయిలే అన్నారు. నేను అడవ ఇడ్లీ బాగుంటుంది ఇడ్లీ తినుకుంటా మాట్లాడింది. సో అదే తిరిగి చెప్పిన జనాలు వాళ్ళనుకునే మాట, నేను అనుకునే మాట కాదు అది. పెరుగుతాయన్నా నాలుగైదు అవేంటి జిరాక్స్ మిషన్లు పెరుగుతాయన్నా, అప్పుడేది అడిగినాం. రాజధాని మాది కదా, కనుక రాజధాని మాకు ఇవ్వండి, హైకోర్టు వాళ్ళు హైకోర్టు గురించి ఒకటి మాట్లాడదాం అంటున్నారు వాళ్ళు. కాబట్టి అది అంత తేలిక కాదు, బాధగా మాట్లాడమాట. దానివల్ల ఏదో ఊరిగిపోద్ది ఇచ్చేసినాం అని చేసుకోండి ఏంటంటే కాదు, ఏమొస్తే చెప్పాలి కదా మాకి. ఉదాహరణకి ఒక ఇండస్ట్రీ పెట్టారనుకోండి, 1000 ఉద్యోగాలు వస్తాయి, ఇడేమొస్తాయి. కనుక బాధగా మా ప్రాంత ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు, అది బాధతో కూడిన హాస్యం అంటారు, అట్లా చేస్తూ ఉంటారు. దాన్నే రిపీట్ చేశాను. ఇప్పుడు అమరావతి నుంచి విశాఖపట్నం రాజధాని తరలిపోతే రాయలసీమ నేతలందరూ కూడా మీ భవిష్యత్ కార్యాచరణ ఏం చేశారు? మేము రాజధాని గురించి మాతో మాట్లాడండి ఫస్ట్ అంటా ఉన్నాం. ఎన్ కమిటీలు, జిఎస్ రావు కమిటీలు, అదేదో గ్లోబల్ బీసీజీ బోస్టన్ గ్లోబల్ వాళ్ళు కాదు, బోస్టన్ కన్సల్టెన్సీ, బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ వాళ్ళు కాదు, మాతో మాట్లాడండి. ఎవరు రాజధాని బోస్టన్ది కాదు, జిఎన్ది కాదు, జిఎస్ది కాదు, అది ప్రజలది, అది మాతో మాట్లాడండి. హక్కు కలిగిన వాళ్ళం, ఏది మా దగ్గర ఉంచుకోవాలో నిర్ణయించుకునే అధికారం కలిగిన వాళ్ళం. వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి కదా ఫస్ట్. అయితే ఏం చేస్తారు, అసలు కాదనే కదా మాదని కదా అడిగేది మేము మాకరికి, మాది మాకు ఇచ్చేసేయండి, మాది తిరిగి ఓపెన్ చేసి అడగడం కదా మేము. మీరు కాదంటే అప్పుడు చూస్తాం అని ఏం చెప్తారు, కాదు అని దాని తర్వాత అప్పుడు ఏందో జనాలు ఏం మాట్లాడుతుందాం, ప్రజలు ఏం మాట్లాడుతుందాం. వీళ్ళు కూడా ఇప్పుడు రాయలసీమలో ఎక్కువ కాలం ఉండలేకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రులు అక్కడ పుట్టి పెరిగినంత అక్కడే కదా వీళ్ళంతా, బట్ వీళ్ళకి కూడా తెలుసు కదా ఎక్కువ వాళ్ళు వీళ్ళు అక్కడిక్కడ పాలిటిక్స్లో హైదరాబాద్లో అక్కడ ఇక్కడ ఉండొచ్చు కాక, కానీ అక్కడే పుట్టి ఎక్కడ పెరిగారు కదా, మరి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. లెట్ ఇట్, మా డిమాండ్ కాదు ఇది, మా హక్కును బయట పెట్టాం, మా రాజపత్రాన్ని ముందు పెట్టాం, ఇదిగో ఇది మాది. ఈ రెండిట్లో హైకోర్టు ఇచ్చాం కదా, మనం హైకోర్టు కావాలన్నా లేకపోతే రాజధాని కావాలన్నా నిర్ణయించుకునే అధికారం రాయలసీమ వాళ్ళదని, కృష్ణా నీళ్ళలో ప్రయారిటీ రాయలసీమ వాళ్ళదని, ఇట్లా కొన్ని రక్షణలతోనే మేము రాష్ట్రంలోకి వచ్చాము ఆ రోజున. కనుక దాన్ని సమాధానం అడుగుతున్నాం, మేము మా మాకు అడుగు తప్పే ఉంది. అంటే మళ్ళీ గ్రేటర్ రాయలసీమ ఉద్యమం రాబోతుందా? నేనైతే గ్రేటర్ రాయలసీమ కాన్సెప్ట్ అయితే ఉంది, ఎందుకంటే సహజంగా ఉంటుంది ప్రాంతాల పట్ల అది. మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకి గుంటూరు జిల్లా ఉంది, పల్నాడంతో ఒకటి, రేనాడంతో ఒకటి, ఇట్లా అనుకుంటుంటారు ఆఖరి. అంటే ఆ ప్రాంతాల మధ్య ఒక ఐడెంటిటీ ప్రజల మధ్యలో ఉంటుంది, ఇది మాది, ఇది మాది, మీరంతా తూర్పులు, లేదంటే మీరు రేగడులు, ఇట్లా ఐడెంటిటీ వస్తూ ఉంటుంది. ఇది అట్లా దాంట్లో భాగమే కానీ, మేము అన్నప్పుడు ఒంగోలు, అవును ఒంగోలుకి ఏం చేశారు, వెనుకబడ్డ పెట్ట ప్రాంతం మాదే, మా చాలా ప్రాంతం మన కర్నూలులో ఉండింది, కనుక ఏమి లేదు. అది మాటలు తప్పనిస్తే అదే కనపడ్డం లేదు. కాబట్టి గ్రేటర్ రాయలసీమ ప్రాంత ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, కాబట్టి ఒంగోలు ఈరోజు నిరాహరించడం జరుగుతూ ఉంది, మాకు రాజధాని ఇవ్వండి. మరి ప్రజల యొక్క యాస్పిరేషన్లు, ఆకాంక్షలు ఇంతకుముందు లాగా లేరు, ఆలోచిస్తూ ఉన్నారు. కనుక లెట్ ఇట్ బి, వాళ్ళే నిర్ణయం ప్రకటిస్తారో చూద్దాం, ఏదో క్యాబినెట్ గీబెట్ అంటారో చూసిన తర్వాత మాట్లాడదాం. సార్, ఇప్పటికే ఉన్న పరిశ్రమలన్నీ కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి, అసలు మన రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వస్తాయో రావో తెలియట్లేదు, ఎందువల్ల ఈ పరిస్థితి ఏర్పడిందంటారు? ఇది గవర్నమెంట్ల యొక్క ఫెయిల్యూర్, ఏ గవర్నమెంట్ అన్నా కానీ. వాస్తవానికి కొద్దిగా లాభం ఎక్కువ ఉంటే ఆ ప్రాంతానికి ఇండస్ట్రీ వస్తుంది, దట్ ఈస్ ఎ రూల్. మా నాయకుడు రాజశేఖర్ చెప్పినట్లు ఆ రోజున, ఏమయ్యా లాభం లేకుండా చేస్తారని, దేశ చేస్తారు వచ్చి లాభం కోసం పనిచేస్తారని చెప్పినట్లు కాంట్రాక్టర్ గురించి మాట్లాడుతుంది అసెంబ్లీలో. కనుక నాలుగు డబ్బులు మిగులుతాయనుకుంటే, లాభం ఉంటుందనుకుంటే, కొద్దిగా ఈజీగా ఉందంటే అక్కడికి వస్తారు. సో ఆ ఈజీ బిజినెస్ అనేది ఎక్కడో దెబ్బతిన్నట్లుంది. పైగా ఇటువంటి కష్టం వస్తుందని స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఆ రోజున అడిగాము, దాన్ని తెచ్చుకుంటే గొడవలు లేవు వీళ్ళకి. ఐదేళ్ళు, పదేళ్ళు, పదిహేను, మేము గవర్నమెంట్ ఐదేళ్ళు అంటే ఇంకొకరు పదేళ్ళు అంటే ఈయన పదిహేదేళ్ళు అన్న పరిస్థితి. కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకుంటే అందరూ మోడీకి బాగా దగ్గర మనుషులే, ఒకరి కింద ఒకరి మధ్యలో ఒక పైన ఉన్న పరిస్థితి, కాబట్టి తెచ్చేసుకుంటే ఇబ్బంది ఉండదు, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ తెచ్చుకుంటే ఇబ్బంది ఉండదు,
అట్లాగే ఆ ఉత్తరాంధ్రకి ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ప్యాకేజు, రాయలసీమకి రాయలసీమ డెవలప్మెంట్ ప్యాకేజ్, ఆ బుందేల్ఖండ్ తరహాలో తెస్తే చాలా బాగుంటుంది. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ క్యాడర్ మన పక్క మళ్ళీ ఇచ్చినాం ఆ రోజున వయా చిత్తూరు చేస్తే బాగుంటుంది. అలాగే పెట్రో క్యాడర్ అప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నాం. కనుక ఇవన్నింటినీ వీళ్ళు మా పట్టించుకోవడంలే. సో దే వాళ్ళకి దాన్ని ఏమంటారు అంటే పరిపాలనలో వాళ్ళు సరిగ్గా నిమగ్నం కావాలి అని నా అభిప్రాయం. సో ఆటోమేటిక్గానే ఇబ్బంది అయినప్పుడు వెళ్ళిపోతారు, కొద్దిమంది ఉంటారు. కనుక వెళ్ళిపోవడానికి కారణమైతే ప్రభుత్వమే, నిలబడడానికి కూడా కారణం ప్రభుత్వంలో బాధ్యత ఉంటుంది. కానీ ఎక్కువ మంది వెళ్ళిపోతే ప్రభుత్వం ఫెయిల్ అనుకోవాలా, తక్కువ మంది వెళ్ళిపోతే ప్రభుత్వం ఓకే అనుకోవాలంతే. సో మీరు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన చూశారు, ప్రస్తుతం జగన్ పరిపాలన చూస్తున్నారు, అసలు ఇద్దరికి ఏదైనా పొంతన ఉందా? నేను రాజశేఖర రెడ్డి గారిని కానీ రాజశేఖర పరిపాలన కానీ ఎవరితోనూ కంపేర్ చేయను. నేను దట్ ఈస్ ద డిసిషన్ మేకింగ్ గవర్నమెంట్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ గవర్నమెంట్ అని కంపేర్ చేయను ఆఖరికి. అది కొత్త ఒరవడిని ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ యొక్క ఫిలాసఫీ అది. హీఈస్ ఎ కాంగ్రెస్ మ్యాన్, హీఈస్ ఎ కాంగ్రెస్ చైల్డ్. అతని ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కాబట్టి భూమి పంచడం, ఇండ్లు ఇవ్వడం, చదివించడం, హెల్త్ ఇవ్వడం, ఇట్లా బస్సుల వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఆదుకోవడం, ఇదంతా ఈ సంక్షేమం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలంలో ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు మరింత ఎఫెక్టివ్ ఇంప్లిమెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కొద్దిగా బాగా పరిపాలించమని కోరుతా ఉన్నాను, కొద్దిగా పరిపాలన దృష్టి పెట్టమని కోరుతా. అందుకంటే పెద్ద కామెంట్ నాకు ఏం లేదు, కానీ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ అతని పరిపాలన దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నాను. సో ఇది చిరంజీవి గారు ఏది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా? ఈజ్ ఎ కాంగ్రెస్ పార్టీ. హూసెస్ ఈజ్ నాట్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. హీ నెవర్ డినైడ్ దట్. బట్ ఈజ్ నాట్ ఇన్ ద యాక్టివ్ పాలిటిక్స్, ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ ఈజ్ ఫిలిం మేకింగ్. కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. హీఈ్ కాంగ్రెస్ మ్యాన్, మై అండర్స్టాండింగ్. అంటే ఇప్పుడు ఏదైతే ఏపీలో ఉన్నటువంటి ప్రతిపక్షాలను దెబ్బ కొట్టేందుకు నిర్ణయాలు తీసుకున్నారు, మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు వస్తే టీడీపీ కూడా తుడిచిపెట్టుకుపోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. రాజకీయాల పట్ల చిన్న దృష్టి నుండి ఆ సమస్యలు వస్తాయి. రాజకీయాలు ప్రజల ఆకాంక్షల మీద నడుస్తూ ఉంటాయి. పరస్పర విరుద్ధ భావజాలంతో ఉన్న ప్రజలు పార్టీల్ని నడిపిస్తారు. నువ్వా నేనా అని కాదు. రామారావు గారు సరిపోరు అనుకున్నప్పుడు చంద్రబాబు గారు తెచ్చి నడిపించారు. కనుక రాజకీయాలు అట్లే ఉంటాయి. ఏదో 10 మంది ఎమ్మెల్యేలు ఎత్తుకుపోతే, 20 మంది ఎమ్మెల్యే వేసేవాడు, అంతమంది ఎమ్మెల్యేని ఎత్తుకుపోయా చంద్రబాబు నాయుడు ఏమే 151 సీట్స్తో దాకా జగన్మోహన్ తిరిగి వచ్చాడు కదా. కనుక ఎమ్మెల్యేలు తీసుకెళ్ళడం, ప్రాంతాలను మార్చడం, బిల్డింగ్లు కట్టేయడం, ఇవన్నీ కూడా ఓట్లేమయ్యావు, చెప్పుకునే పనికి వస్తాయి. రేపు శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు వెళ్ళబోతున్నారు. ఇలా ఇప్పటి వరకు కూడా కోర్టుకు వెళ్తున్న 3 ముఖ్యమంత్రి అవుతున్నారు. దీనివల్ల రాష్ట్రానికి అప్రతిష్ట ఏమి అయ్యా అప్రతిష్ట కొత్తగా వచ్చేదేమో. ఈజ్ అటెండింగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్. అంటే ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అటెండ్ అవుతుంది. 6 మంత్స్ ప్రాబ్లం. ఇట్ ఇస్ నాట్ ఏ బిగ్గర్ ఇష్యూ. పెద్ద అప్రతిష్ట దాంట్లో ఏమో ఇన్కన్వీనియన్స్ ఉండొచ్చేమో, కానీ అప్రతిష్ట ఏమో అనుకోవడం. ఆయన ప్రతి కోర్టుకు హాజరయ్యేందుకు ప్రభుత్వ ఖర్చు 60 లక్షలు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా ప్రజలపై భారం పడుతుందా? దీంట్లో రెండు ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. ఒకటి, అది పర్సనల్ కేసు కదా, పర్సనల్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవాలని. ముఖ్యమంత్రి ఎవరన్నా ముఖ్యమంత్రి పనిలో నా ఉద్దేశం ప్రకారం ముఖ్యమంత్రి ఎవరన్నా డ్యూటీలో ఉన్నట్లు లెక్కే తగ్గించుకోవాలా? విజయవాడ నుంచి ఇటు రావడానికి 60 లక్షలు ఖర్చు అవుతుందా అన్నది అది ఆలోచించుకొని చెప్పాలా. జగన్ అమ్మఒడి పథకానికే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ తిరుపతి అన్ని నిధులను కూడా దానికే కేటాయిస్తున్నారు. దీన్ని ఎలా చెప్పండి? ఫస్ట్ ఇంప్లిమెంటింగ్ ప్రోగ్రామ్ అది ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్లో నుంచి. చెప్పాను కదా డబ్బు పరిపాలన సాగించాలని. నాకు మొన్న ఒక మనిషి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చెప్పాడు, నెలకు ఖర్చు 7,000 కోట్లు అట్లా ఇట్లా ఉందన్నా, ఆదాయం అయితే 3.5 అట్లా వస్తూ ఉంది. అంటే మోర్ దెన్ 100% డెఫిషిట్ ఉంది. రాంగ్ ఆర్ రైట్ ఐ డోంట్ నో, బట్ కనిపిస్తూ ఉంది డబ్బులు ఇబ్బంది పడుతుంది గవర్నమెంట్ అని. డబ్బులు ఇబ్బంది పడేటప్పుడు డబ్బులు సంపాదించ పరిపాలిస్తే పరిపాలనలో ఉంటే పన్నులు గిన్నెలు రకరకాల యాంగిల్లో చూస్తారు, పరిపాలనలో లేనప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి డబ్బులు లేవు కాబట్టి అడ్జస్ట్ చేసింది, కానీ మంచి పద్ధతి కాదు. సంక్షేమ పథకాలకి ఇప్పుడు ఎస్సీ ఎస్సీ సప్లై నిధులు ఉన్నాయి, అవి చట్టబద్ధమైన నిధులు, వాటిని కదిలించే అర్హత అధికారం లేదు మీకు ఎవరికి కూడా. కనుక దట్ షోస్ ద వీక్నెస్ ఆఫ్ ద రూల్. దట్స్ ఆల్. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu me Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV.
do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.